కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. నిదాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచించరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. అందరికీ నమస్కారం. నేనిప్పుడు శ్రీలలిత సహస్రనామములలోని సహస్రపాత్ అనేటువంటి నామాన్ని గురించి మీకు తెలియజేస్తాను. సహస్రపాత్ అంటే అనేకమైన పాదములు కలది. ఆమె విరాట్ రూపిణి కనుక అనేక వేల శిరస్సులు, కనులు, కాళ్ళు, చేతులు ఉన్నాయి. దేవీ భాగవతంలో కూడా ఆ పరమేశ్వరి 1000 చేతులతో, 1000 శిరస్సులతో, 1000 కన్నులతో, 1000 పాదాలతో ప్రకాశిస్తున్నది అని చెప్పబడింది. సహస్రనయనారామ సహస్రకర సంయుత సహస్ర శీర్ష చరణ భాతి దూరాద సంశయత్. ఈ నామాల వల్ల ఈ భైరవేదేవి విరాట్ రూపిణి అని చెప్పి తెలుస్తోంది. సకల జీవులలోనూ ఆ తల్లిని దర్శిస్తూ వాటికి ఏ అపాయం కలగనీయకుండా దయతో చూస్తూ ఉంటే ఆ తల్లి మనలను రక్షిస్తూ ఉంటుంది. ఈ నామాన్ని పఠించడం వల్ల మనం చక్కని ఆదర్శాలను ఆచరించడం వల్ల ఆ తల్లి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ నామంతో నేను రాసినటువంటి పాటను ఇప్పుడు గాయనీయమని పాడతారు. ఆ పాట విని మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క ఆశీర్వచనాలను అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు టి రుక్మిణి శ్రీకృష్ణ. నేను పాడబోయే నామం 284 భైరవి సహస్రపాత. భైరవి రాగం ఆదితాళం. భైరవి సహస్రపాత, భైరవి సహస్రపాత, భైరవి సహస్రపాత, భైరవి సహస్రపాత. సహస్రకర సంయుత విరాట్ రూపిణి భైరవి సహస్రపాత, సహస్రకర సంయుత విరాట్ రూపిణి భైరవి. నీ పాదస్పర్శను కోరేటి దేవతల కిరీట కాంతులతో నీ పాదన కములు, నీ పాదస్పర్శను కోరేటి దేవతల కిరీట కాంతులతో నీ పాదన కములు రత్నకాంతులతో కెంపుల వలె తోచు, రత్నకాంతులతో కెంపుల వలె తోచు. ఆపద ద్వయమునకు శత కోటి వందనము, రత్నకాంతులతో కెంపుల వలె తోచు. ఆపద ద్వయమునకు శత కోటి వందనము. వైరవి నీ అడుగు తామరలు పూజించు భాగ్యము, చపల చేతులకు
లభింపబోదు. నీ అడుగుతా మరలు పూజించు భాగ్యము, చపల చేతులకు లభింపబోదు. మంగళకరమైన నీ పదయుగము, మంగళకరమైన నీ పదయుగము. సిరి సంపద లేచు శాంతి సౌరభము, మంగళకరమైన నీ పదయుగము. సిరి సంపద లేచు శాంతి సౌరభము. వైరవీ సహస్రవాద్ సహస్రకర సంయుత విరాట్ రూపిణి వైరవీ. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.